రాజమండ్రిలో సెంట్రల్ జైలు ముందు హోటల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అంటున్నాడు, మేమేమి తెలుగు మేమేమి జన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు, వారి విధానాలకు మేము వ్యతిరేకం, మేము మాత్రం మీకు వ్యతిరేకమా? మాకేమన్నా మీకు మాకేమన్నా తగాదం ఉందా? నీ విధానాలకే మేము వ్యతిరేకం. ఏమి నీ విధానం నాకు అర్థం కాలేదు. తెలుగుదేశం పార్టీతో ఇవాళ కలిసావా నువ్వు? 2014లో తెలుగుదేశంతో కలిసే కదా పోటీ చేసింది. కాకపోతే మొన్న 2019లో తెలుగుదేశంతో కాకుండా విడిగా పోటీ చేశావు, ఇవాళ మళ్ళీ తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తున్నావు. ఏమిటి నీ విధానం ఏంటి? నీ పద్ధతి ఏంటి? నీ వ్యవహారం ఏంటి? అందుకే కదా నిన్ను అనేక సందర్భాల్లో ప్యాకేజ్ స్టార్ అని అన్నది. నువ్వు ప్యాకేజ్ స్టార్ కాబట్టే నీ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. నీ మీద మాకు ఏ విధమైనటువంటి తగాద లేదు, కోపము లేదు. నీ విధానమే తప్పు. తెలుగుదేశం కోసమే పుట్టినటువంటి రాజకీయ పార్టీ నువ్వు. తెలుగుదేశానికి ఏదైనా నష్టం జరుగుతుందనుకుంటే ఎమ్మట కాసుకోవడానికి వచ్చేస్తావు. మొన్న విడిగా పోటీ చేశానని ప్రగల్భాలు పలుకుతున్నావు. విడిగా పోటీ చేస్తే ఎవరికి లాభం? తెలుగుదేశానికి లాభం. అందువల్ల విడిగా పోటీ చేశావు. ఇవాళ ఓట్లు చీలనివ్వవు.